బలం ఉంది అంగ బలం ఉంది అన్ని బలాలు ఉన్నాయి కదా ప్రజల బలం లేదు అన్నీ ఉన్నాయి అధికార బలం ఉంది డబ్బు ఉంది రౌడీయిజం ఉంది మనం ఎన్టీవీలో చూసిన ఎగిరెగిరి దుంకుతున్నాడు నేను ఎడ్యుకేటెడ్ అన్నాడు మళ్ళీ ఎగిరెగిరి కొడుతున్నాడు ఆ పక్క బీజేపీ అన్నాడు అది నాటకం అని అంటున్నారు నేను కూడా పక్కన ఉన్నా నీ అయ్యా తప్పని అంటే బిఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కైనారా ఆ ఎన్టీవీ చర్చ చాలా బాగా జరుగుతుంది అక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ చేసిన ఈ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు నీ అనుచరులా కాదా వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు అని నేను అడిగిన అడిగినప్పుడు ఇద్దరు కబ్జాలు చేసిన వాళ్ళే ఇద్దరు సేమ్ అదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇది ఎక్కడో పోతున్నట్టుంది చర్చ అనుకొని ఇద్దరు కలిసి కొట్లాడినట్టు చేసి ఆ డిబేట్ అంటే వ్యక్తిగతంగా ఇద్దరు ఓకే కానీ బయట సమాజానికి చూసేటందుకు ఈ బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అట్లా నటిస్తుంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఢిల్లీలో దోస్తీ గల్లీలో వచ్చి మేము వేరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓట్లు డివైడ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని రానియకుండా ఉండడం కోసం వాళ్ళిద్దరైతే ఎట్లయితే నాటకం చేస్తుండ్రో ఇక్కడ కూడా ఇంకొకరు రావద్దు మా మా కూన ఈ మా కూన కుటుంబంలోనే ఉండాలి మేము ఇద్దట్లో మా ఇద్దట్లో శ్రీశైలం గౌడ వివేక్ గౌడ ఇద్దరే ఇద్దట్లోనే ఉండాలి ఇంకో మూడో వ్యక్తి రావద్దు అనే ఉద్దేశంతో మేమిద్దరం ఒకటి కాదు ప్రజలు నమ్ముతున్నారనమాట వాళ్ళిద్దరు ఒకటని నమ్ముతున్నారు కాబట్టి మేమిద్దరం ఒకటి కాదని చెప్పి ఒక నాటకం ఆడినరు నాటకం ఆడి ఆ డిబేట్ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీటీమని నమ్ముతారు